Hello andi, andariki namaskaram and welcome back to our channel Simply Sindhu Kishore. So ee roju oka cooking related video andi. Gor chikkudu gail tho oka variety choyinchabothunanu. So adi enti ante gor chikkudu gail dal fry. Andi dal anangalane ma regular dal laga assalu undadu. So idi oka perfect veped variety. Aithe ee recipe kuda Tamil Nadu special anandi. Tamil Nadu special vaalla culture lo enti ante a function lo aina ee dish lekunda vaalla menu anedi assalu complete avvadu. So vaallu deenni paruppusli antaru. So manaki itu side koncham palakadaniki ibbandiga untundani cheppi nenu gor chikkudugai dal fry ani rename chesanu. So ఈ మేకింగ్ ప్రాసెస్ కొంచెం మన రెగ్యులర్ గా ఉండదండి కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది బట్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది సో నెక్స్ట్ టైం మీరు ఎప్పుడైనా గోర్చిక్కుడుగాయ ఫ్రై చేసుకుంటే ఇది ట్రై చేయండి ఇంకా ఎప్పుడు గోర్చిక్కుడుగాయ ఫ్రై మీరు ఇలానే ఇష్టపడతారు సో ఇప్పుడు నేను మీకు ఈ వెరైటీ గోర్చిక్కుడుగాయ దాల్ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను అయితే రెసిపీలోకి వెళ్ళే ముందు నా ఛానల్ గనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియోస్ బాగున్నాయి అని అనిపిస్తే మీకు లైక్ చేయండి షేర్ చేయండి అలానే నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి సో దట్ నేను అప్లోడ్ వీడియోస్ అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి అండ్ మీరు మిస్ అవ్వకుండా చూడగలుగుతారు సో ఇప్పుడు ఈ వెరైటీ రెసిపీ చూద్దాం రండి ఫస్ట్ ఇంగ్రీడియన్స్ చూద్దామండి సో ఇక్కడ 2 స్పూన్ల కందిపప్పు 1 స్పూన్ పచ్చి శనగపప్పు తీసుకున్నాను అండ్ 2 ఎండు మిరపకాయలు సో వీటిని 1 అవర్ మనం వాటర్ లో సోక్ చేసి పెట్టుకోవాలండి So, then 1 hour already soak chesi pettukunnanu. Oka medium sized onion mukkalu cut chesi pettukondi. Idi gor chikkudugayalandi. Ila ee size mukkalu cut chesukoni pettukovali. Oka 1/2 kilo kante koncham takkuve untayandi. Ma paina garden lo mem kosukoni vachamo. 1/2 kilo kante takkuve untayi. So ila cut chesukoni pettukovali. Tarvata 2 spoonla pachi kobbari turumu. అండ్ తాలింపు గింజలన్ని 4 రకాల తాలింపు గింజలు కరివేపాకు సో ఇవి మనకి కావాల్సిన ఇంగ్రీడియన్స్ ఈ గోర్ చిక్కుడుగాయల్లో కొంచెం salt వేసుకోవాలండి కొద్దిగా ఒక చిటికెడు ఉప్పు వేసుకొని కొద్దిగా వాటర్ స్ప్రింకిల్ చేసుకోండి ఇలా కుక్కర్ లో పెట్టుకోవాలండి కుక్కర్ లో పెట్టుకొని ఒక విజిల్ వచ్చే వరకు మనం కుక్ చేసుకోవాలి ఈ లోపు మనం ముందుగా నానబెట్టుకున్న కందిపప్పు పచ్చి శనగపప్పు అండ్ రెడ్ చిల్లీ వీటిల్ని మిక్సీ పట్టుకోవాలి ఇందులో కొంచెం salt వేసుకోండి సో దీన్ని మనం మిక్సీ పట్టుకోవాలి అయితే మనం వాటర్ లాంటివి ఏమీ యాడ్ చేయకుండా డైరెక్ట్ గా మిక్సీ పట్టుకోవాలండి పేస్ట్ లాగా అవ్వకూడదు మనకి కొంచెం కోర్స్ గా ఉండాలి అంటే పొలుకుగా మనం దీన్ని మిక్సీ పట్టుకోవాలి సో ఇలా మనం మిక్సీ పట్టుకోవాలండి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇంకా కొన్ని చోట్ల పప్పు ఇలానే ఉంది సో మనం అలా మిక్సీ పట్టుకోవాలి పేస్ట్ లాగా చేయొద్దు సో ఇలాంటి ఒక ప్లేట్ తీసుకోండి ప్లేట్ తీసుకొని ఒక డ్రాప్ ఆయిల్ వేసుకొని ప్లేట్ పైన చక్కగా ఇలా మీరు స్ప్రెడ్ చేసుకోండి గ్రీజింగ్ చేసుకుంటాం కదా అలాగా అలా చేసుకొని ఇప్పుడు ఈ పేస్ట్ అంటే మనం ఇందాక మిక్సీ పట్టుకున్నాం కదా దాన్ని ఈ ప్లేట్ లోకి మనం షిఫ్ట్ చేసుకొని ఇలా మనం ప్లేట్ అంతా స్ప్రెడ్ చేసుకొని మనం ఇడ్లీ స్టీమ్ చేసుకుంటాం కదండి సేమ్ అదే ప్రాసెస్ లో ఒక 10 నిమిషాల పాటు మనం దీన్ని స్టీమ్ చేసుకోవాలి సో ఇప్పుడు నేను ఇడ్లీ కుక్కర్ లో పెట్టేస్తున్నాను ఒక 10 నిమిషాలు మీరు దీన్ని స్టీమ్ చేసుకోండి 10 మినిట్స్ అయ్యిందండి నేను ఇప్పుడు ఇంకా ఆఫ్ చేసేస్తున్నాను చేసేసి లిడ్ కూడా తీసేస్తున్నాను చూసారా మనకి అంటుకోకుండా వస్తుంది ఒక బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకోండి కొద్దిగా ఆవాలు కొంచెం మినపప్పు జీలకర్ర ఆల్రెడీ మనం శనగపప్పు వాడుతున్నాం కాబట్టి మనం తాలింపులో శనగపప్పు వేసుకో అవసరం లేదండి తాలింపు కొంచెం వేగనివ్వండి ఉల్లిపాయలు వేసేసుకోండి
దీంతో పాటు కరివేపాకు. దీంట్లో సరిపడా ఉప్పు పసుపు వేసుకొని ఫ్రై చేసుకోండి. స్టీమ్ పోయిందండి, చూడండి మెత్తగా ఉడికిపోయాయి. ఇక్కడ మెత్తగా ఉడికిపోయాయి. ఉల్లిపాయ వేగిన తర్వాత బాయిల్ చేసి పెట్టుకున్న గోరుచిక్కుడుకాయలు వేసేసుకుందాము. దీని మీద మూత పెట్టేసుకుందామండి. లిడ్ ఓపెన్ చేసి ఫ్రై చేసుకుందాము. సో మనకి ఇవి చక్కగా ఉడికిపోయాయండి. మీరు అబ్జర్వ్ చేస్తే మనకి ఇక్కడ ఆయిల్ కూడా సెపరేట్ అయిపోయింది. ఇలా అయ్యే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. సో ఇప్పుడు కొంచెం కారం వేసుకోండి. సో ఇప్పుడు దీన్ని మనం కొంచెం క్రంబుల్ చేసుకోవాలండి. ఇలా చిన్న చిన్నగా క్రంబుల్ చేసుకోవాలి. మరీ పౌడర్ పౌడర్ చేసేసుకోవద్దు. ఇలా బాగా నలిపేసుకోవాలి. సో చూడండి మనం ఇలా క్రంబుల్ చేసుకోవాలి. క్రంబుల్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి. మన ఆవిరి మీద ఉడికించుకున్న పప్పుని వేసుకున్న తర్వాత కలుపుకొని ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత పచ్చి కొబ్బరి తురుము చెప్పాను కదా, ఒక 2 స్పూన్ల పచ్చి కొబ్బరి తురుముని యాడ్ చేసుకోండి. అన్నీ బాగా కంబైన్ చేసుకుని ఈ స్టేజ్లో ఒక్కసారి ఉప్పు కారం అవన్నీ సరిపోయాయా లేదా చెక్ చేసుకోండి. ఏమైనా అవసరం అయితే ఇప్పుడు యాడ్ చేసుకొని కలుపుకున్నాక ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకొని ఆఫ్ చేసేసుకోవడమే. సో మన వెరీ డిఫరెంట్ గోరుచిక్కుడుకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాము. ఖచ్చితంగా మీరైతే ఇంతకుముందు ట్రై చేసి ఉండరండి. సో ఈసారి గోరుచిక్కుడుకాయ ఫ్రై ఇలా ట్రై చేయండి. సేమ్ ఇదే ప్రొసీజర్ని ఫాలో చేసుకుని గోరుచిక్కుడుకాయల బదులు మన ఫ్రెంచ్ బీన్స్ ఉంటాయి కదండి, అవి కూడా వేసుకుని సేమ్ ప్రొసీజర్ ఫాలో చేసుకొని చేసుకోవచ్చు. అది కూడా చాలా బాగుంటుంది. మేమైతే ఈరోజు ఈ పర్పూస్లీ ఈ కర్రీతో పాటు పక్కనే దొండకాయ ఫ్రై కూడా చేసుకుంటున్నామండి. 2 మా గార్డెన్లో వచ్చినవే, 1/4 కిలో 1/4 కిలో అలా ఉన్నాయి. ఒకటే సరిపోదు కదా, ఎక్కువ మంది ఉంటాం ఇంట్లో, అందుకని మమ్మీ 2 చేద్దాము అనింది. సో ఈరోజు 2 ఫ్రైలు ఒక రసం కూడా. సో అదనమాట ఈరోజు మా లంచ్. ఇందులో మనం 2 రకాల దాల్స్తో పాటు గ్రీన్ వెజిటబుల్తో చేసాం కాబట్టి ఈ రెసిపీ చాలా చాలా హెల్దీ అండి. ఈసారి మీరు ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో, మీకు ఎలా కుదిరిందో కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. అందరూ అన్ని ప్రికాషన్స్ తీసుకుంటూ సేఫ్గా ఉండండి, హెల్దీ ఫుడ్ తీసుకోండి, ఫిట్గా ఉండండి. బాయ్, టేక్ కేర్.